స్టోరీ నరేషన్. కమ్ ఆన్, లెట్స్ క్రియేట్ ఏ స్టోరీ, ఓన్ స్టోరీ. ఏం చేద్దాం? నిన్న మీరు షాపింగ్కి వెళ్ళారనుకున్నాం. అక్కడ మీ పాత ఫ్రెండ్ కనిపించారు. అట్లా మనం క్రియేట్ చేద్దాం. ఓకే, సపోజ్ సూపర్ మార్కెట్కి వెళ్ళారు, డి మార్ట్కి వెళ్ళారు అనుకుందాం. కమాన్, ఐ వెంట్ టు డి మార్ట్ ఎస్టర్డే. అక్కడ మీ పాత ఫ్రెండ్ని చూశారు. వేర్ ఐ సా మై ఓల్డ్ ఫ్రెండ్. ఓల్డ్ ఫ్రెండ్ అంటే స్కూల్, ఓకే, ఓల్డ్ ఫ్రెండ్ అన్నా స్కూల్, కాలేజ్ ఫ్రెండ్, ఓకే, ఓల్డ్ ఫ్రెండ్ అన్నా, ఓకే, ఓల్డ్ ఫ్రెండ్. వేర్ ఐ సా మై ఓల్డ్ ఫ్రెండ్. నేను చూసిన వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. చూసిన వెంటనే అంటే ఎలా చెప్పాలి? యాజ్ సూన్ యాజ్, చూడండి, నేను చూసిన వెంటనే అంటే ఇమీడియట్ గా, యాజ్ సూన్ యాజ్ ఐ సా హా, యాజ్ సూన్ యాజ్ ఐ సా హా, ఐ వెంట్ టు హర్ అండ్ స్పోక్, ఇంట్రడ్యూస్. ఇంట్రడ్యూస్ చేసుకున్నాను లేదంటే మాట్లాడాను అన్నా. ఓకే, యాజ్ సూన్ యాజ్ ఐ వెంట్ టు హర్ అండ్ స్పోక్. కానీ ఆమె నన్ను గుర్తుపట్టలేదు అని రాయాలి, చెప్పండి. బట్ షీ డిడ్ నాట్ రిమెంబర్ మీ. అప్పుడు మీరు ఏం చేశారు? గుర్తు చేయడానికి ప్రయత్నించారు. ఓకే, ఐ చాలా ప్రయత్నించారు. I tried to remember. I tried a lot to remember. But కానీ ఉపయోగం లేదు. బట్ ఇన్ వెయిన్, వెయిన్ అంటే చూడండి ఉపయోగం లేదు అని, బట్ ఇన్ వెయిన్. ఓకే, కలపండి, సారీ, కలపటం ఏం లేదు. అప్పుడు కొన్ని చెప్పండి. గ్రూప్ ఫోటో చూపించి గుర్తు చేశాను. ఫైన్ ఫైన్ ఫైన్, ఓకే. అప్పుడు ఐ షోడ్ ద గ్రూప్ ఫోటోస్, గ్రూప్ ఫోటో. దెన్ ఐ షోడ్ హర్ టు అండ్ దెన్ ఐ షోడ్ హర్ ద గ్రూప్ ఫోటో ఆఫ్ అవర్స్, లేదంటే ద గ్రూప్ ఫోటో ఆఫ్ అవర్ క్లాస్. ఓకే, వెంటనే ఆమెకు గుర్తొచ్చింది. ఇమీడియట్లీ షీ రిమెంబర్డ్. ఇమీడియట్గా ఆమెకు గుర్తొచ్చింది, ఆమె చాలా సంతోషించింది. మేము చాలాసేపు మాట్లాడుకున్నాము. కలపండి, ఇక్కడ ఏదో ఇక్కడ కలపడం, ఇక్కడ పెంచండి, స్టోరీ పెంచండి. యా,
ఓకే, ఇమీడియట్లీ చీరింగ్ ఉన్నారు. చెప్పండి ఇంకా. వి ఆర్ గోయింగ్ టు కాఫీ షాప్. మేము కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకున్నాము. వి వెంట్ టు కాఫీ తాగుతూ చాలా సేపు టైం స్పెండ్ చేశాము. ఫైన్ ఫైన్. వి వెంట్ టు కాఫీ షాప్ అండ్ స్పెండ్ టైం విత్. వి వెంట్ టు కాఫీ షాప్ అండ్ స్పెండ్ most of the time talking of past past memories maatladutu time spend chesam. తను నా కాంటాక్ట్ నెంబర్ తీసుకుంది. ఓకే, షీ టుక్. అంటే మేము కాంటాక్ట్ నెంబర్స్ తీసుకున్నాము, అంటే వాళ్ళది మీరు, ఆమెది మీరు, మీది వాళ్ళది. వి ఎక్స్చేంజ్డ్. చూడండి, వి ఎక్స్చేంజ్డ్ అవర్ కాంటాక్ట్ నంబర్స్. ఓకే, వి ఎక్స్చేంజ్డ్ అవర్ కాంటాక్ట్, అంటే మార్చుకున్నాను. ఓకే, కాసేపు ఉన్నాక ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయాము, అంతేనాగా. ఇంకేమైనా ఉందా, యాడ్ చేస్తారా? చెప్పండి. ఇద్దరం కలిసి ఒకే కారులో ఇంటికి వెళ్ళాము. ఓకే, బోత్ ఆఫ్ అస్ టుగెదర్ వెంట్ టు అవర్ హౌస్. మా ఇంటికి వెళ్ళాము అందరం కలిసి, ఇద్దరు కలిసి మా ఇంటికి వెళ్ళాము. అక్కడ మా కుటుంబ సభ్యులను పరిచయం చేశాను. వేర్ ఐ ఇంట్రడ్యూస్ మై ఫ్యామిలీ, ఇంట్రడ్యూస్డ్ మై ఫ్యామిలీ మెంబర్స్. వెరీ ఫైన్. నెక్స్ట్. మా అమ్మ తన కోసం స్వీట్ చేసింది. మై మదర్. చెప్పండి. మై మదర్ ప్రిపేర్డ్ సమ్ స్వీట్ ఫర్. ఆమె వాటిని చాలా బాగా ఇష్టపడి బాగున్నాయి అంది. ఇష్టపడి బాగున్నాయి. మై మదర్ ప్రిపేర్డ్ సమ్ స్వీట్స్ ఫర్ హర్. షీ లైక్స్ లైక్డ్ వెరీ మచ్. షీ లైక్డ్ దెమ్ వెరీ మచ్. అండ్ ఎయిట్, ఇంకో రెండు ఎక్కువ తింది, అంటే ఎయిట్ టూ మోర్. టూ మోర్ స్వీట్. అండ్ చెప్పండి. మా ఇల్లు మొత్తం తిరిగి చూపించాను. చెప్పండి. ఐ ఐ షోడ్ our house ఏమని చెప్తారు, ఐ షోడ్ అవర్ హౌస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్, ఎవ్రీ రూమ్ అండ్ మై గార్డెన్.
I showed our house and every room. I showed our house, each and every room and garden. తీసుకెళ్ళాను గార్డెన్ తీసుకు అండ్ టుక్ టు అవర్ గార్డెన్ మా గార్డెన్ తీసుకెళ్ళి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసాము. వేర్ వి స్పెంట్ సమ్ టైమ్ ఇక్కడ కొంత సమయం స్పెండ్ చేసాం. ఆమెకు మా గార్డెన్ చాలా నచ్చింది. వాళ్ళు కూడా అట్లాంటి గార్డెన్ ప్లాన్ చేస్తున్నారు. చెప్పండి. ఆమెకు గార్డెన్ వెరీ మచ్ అండ్ చెప్పింది ఆవిడ అండ్ టోల్డ్ that vallu kuda there they are also plan chestunna planning for such a garden. అర్థం చేసుకుంటున్నారా నేను ఇక్కడ నేను చెప్పేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము అక్కడ ఎలా రాస్తున్నాను అనేది నోటీస్ చేయండి. మీకు తెలియకపోతే వెంటనే అడగండి అది ఎలా వచ్చిందండి అది ఎలా యాడ్ చేస్తున్నారు అని మీకు ఏదైనా డౌట్ వస్తే అడగండి ఇమీడియట్ గా. ఓకే అంటే నేను అనేది నేను ఏదో రాసుకుపోతున్నాను మీకు క్లారిటీ వస్తుంది కదా మీరు కూడా హెల్ప్ చేయాలి. మీరు హెల్ప్ చేస్తేనే మీకు వచ్చింది. నేను రాసుకుంటా వస్తే రాసుకుంటా వెళ్తే నాకు వస్తుంది. అర్థమవుతుందండి? ఓకే ఫైన్ యా చెప్పండి. గార్డెన్ లో కొన్ని పిక్స్ దిగాము. మేము We took some pics in the garden. ఇంకా టైం అయిపోతుందని చెప్పి తాను వెళ్తా అంది. ఓకే టైం అయిపోవడంతో బయలుదేరతానని చెప్పండి. ఏమవుతుంది బయలుదేరుతా అని చెప్పి స్టార్ట్ అయింది. ఓకే ఓకే యాజ్ టైమ్ ఈస్ యాజ్ ఇట్ వాజ్ అంటే లేట్ అవుతుంది అని యాజ్ ఇట్ వాజ్ లేట్ అవుతుంది అని చెప్పి తన యాజ్ ఇట్ వాజ్ గెటింగ్ లేట్ తన అడ్రస్ ఇచ్చి రేపు ఇంటికి రమ్మని చెప్పి తను స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయింది. చెప్పండి. యాజ్ ఇట్ వాజ్ గెటింగ్ లేట్ లేట్ అవడంతో షీ ఇచ్చింది ఆవిడ. చెప్పండి షీ మీరు చెప్పండి ఇక్కడ నేను రాసుకుంటా పోతున్నాను ఉపయోగం ఏముంది మీరు కూడా చెప్పాలి. ఆమె అడ్రస్ ఇచ్చింది గివ్ షీ గేవ్ షీ గేవ్ మీ మీ నాకు ఇచ్చింది ఎవరి అడ్రస్ ఆమె యొక్క అడ్రస్ చెప్పండి. షి గేవ్ మీ హర్ అడ్రస్ యా హర్ అడ్రస్ అడ్రస్ మరియు స్టార్ట్ అయ్యింది. చెప్పండి స్టార్టెడ్ టు హౌ ఓకే ఓకే కంటిన్యూ చేద్దామా దీన్నే ఇంకోటి రాద్దామా ఇంకొకటి రాద్దాం.